జగన్ పాలనలో అత్యంత ప్రాధాన్యత రంగాలైన వ్యాపారం సాగునీరు రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీ మంత్రి కాలో శ్రీనివాసులు మండిపడ్డారు. నీటి యాజమాన్యంలో అధికార యంత్రాంగం అడుగడుగున విఫలమైందని అన్నారు. తుంగభద్ర డ్యాం నుండి 124.67 టీఎంసీ నీళ్లు పారిన మనం తీసుకున్నది కేవలం ఒక టీఎంసీ మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. ఆంధ్ర వాటా 32.6 టీఎంసీ హెచ్ఎల్సీ జలాలను తీసుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఇంతకన్నా అసమర్థ ప్రభుత్వం మరొకటి ఉండదని పేర్కొన్నారు. పదే పదే ప్రభుత్వం దృష్టికి హెచ్ఎల్సీ కాలువ గట్లు బలహీనతపై పైపింగ్ పడితే ఆ ప్రదేశానికి వెళ్లడానికి వీలులేని విధంగా ఉన్న ముళ్ల పొదలు నిండుకున్న అంశాలపై ప్రత్యక్షంగా పరిశీలించి ప్రభుత్వానికి హెచ్చరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అత్యంత ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం సాగునీరు రెండు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. నీటి యాజమాన్యంలో యంత్రాంగం అడుగడుగున విఫలం చెందింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తుంగభద్ర డ్యామ్ ఈ రోజు పరిస్థితి ఈ రోజున్న డ్యామ్ లో ఎంత నీళ్లు వచ్చాయి అట్లాగే మనము ఏ మేరకు నీళ్లను తీసుకోగలిగినాం మన అలొకేషన్ ఎంత ఇవన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా అధికారులు పొందుపర్చారు. దీన్ని బట్టి చూస్తే ఈ రోజుకి అంటే 37/2022 నాటికి మనం మన రాష్ట్ర సరిహద్దులో తీసుకున్న నీటి పరిమాణం 1.099 టీఎంసీ అంటే ఒక టీఎంసీ తీసుకున్నాం. జూలై 14వ తేదీన రాష్ట్ర సరిహద్దుకు తుంగభద్ర జలాలు చేరుకున్నాయి. మధ్యలో 25 కిలోమీటర్ దగ్గర పైపింగ్ గండో ఏర్పడి ఒక 2 రోజులు ఆలస్యమైంది. మొత్తం మీద 16 రోజులు అంటే 14 రోజులు నీటి ప్రవాహం ఉందనుకున్నా మనకు వచ్చింది ఒక టీఎంసీ. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి నిండి అంటే డ్యాము నిండి పొంగి పొర్లి ప్రవహించిన నీటి పరిమాణం తీసుకుంటే 124.67 టీఎంసీ అంటే 124 టీఎంసీల నీళ్లు తుంగభద్ర డ్యాము నిండి కిందికి పోయినా మనము తీసుకున్న టీఎం ఒక్క టీఎంసీ నీళ్లు తీసుకోగలిగినాం. అంటే ఇంత అసమర్థత బహుశా మనం ఎక్కడా కూడా చూసి ఎరగం. మేము మొదటి నుంచి చెప్తున్నాం తుంగభద్ర ఎగువ కాలువకు కనీస మరమ్మతులు చేయడం లేదు, గట్లు బలహీనంగా ఉన్నాయి, పైపింగో లేదా గండో పడితే కనీసం ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా మీ జీప్ ట్రాక్ సహకరించదు, ఆ కనీసం మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేని విధంగా ముళ్ళ పొదలు నిండుకున్నాయి అని నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి ఈ ప్రభుత్వానికి హెచ్చరించిన మా మాట ఎవరూ పట్టించుకోలేదు. జిల్లా కలెక్టర్ను కలిసి ఆమె కూడా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పాం. మీరన్నా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయమంటే చేయలేదు. ఫలితంగా 2000 క్యూసెక్ల నీటిని తీసుకోవాల్సిన అధికారులు ఏ రోజు 1000 క్యూసెక్లకు మించి తీసుకునే పరిస్థితి లేదు. మహా ఇదే 1500 క్యూసెక్లు తీసుకుంటారు. 2000 క్యూసెక్ల పైన నీటిని డ్రా చేసుకునే పరిస్థితి ఉందేమో ఏ అధికారికైనా నేను సవాల్ చేస్తాను. చెప్పగలుగుతారా, తీసుకోగలుగుతారా మీరు? హెచ్ఎల్సీ రాష్ట్ర సరిహద్దుల్లో 2200 క్యూసెక్ల నీటిని
రాజేయగలిగిన దమ్ము ధైర్యం ఏ అధికారికి ఉందో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు జూలై 30వ తేదీ మరి ఈ 32.5 టీఎంసీల నీటిని మీరు సకాలంలో తీసుకునే దానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటో బహిర్గతం చేయమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గడప గడపకు మన ప్రభుత్వం అని మీరు సాగిస్తున్న ప్రచార యాగి ఏదైతే ఉందో ఏందది ఎంపిక చేసుకున్న గడపలు దొక్కి ఇదే పెద్ద కార్యక్రమం అని పెడితే ఎవడికి కావాలి మీ గడప గడపకి? రైతుల బాధలు వింటున్నారా? అక్కడ పరిస్థితిని మీరు సమీక్ష చేస్తున్నారా? దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని కదిలిస్తున్నారా? యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారా? ఇవి ఏమీ చేయలేనప్పుడు అధికారంలో ఉండే వ్యక్తులు చేయాల్సిన పనులు ఇవైతే ఆ పనులేమీ చేయలేని పనికిమాలిన ప్రజాప్రతినిధులను పట్టుకొని ఏమీ ప్రజలకు ఏమి ఉపయోగం? కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ తుంగభద్ర రిజర్వాయర్ నుంచి ఎక్కువ మోతాదులో నీటిని తీసుకురావడానికి జిల్లాలో వీళ్ళుగా మారిన భూముల్లో కనీస ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి తగిన ప్రణాళిక రూపొందించడంతో పాటు